ఇందులో కొంత సమయం దేవునితో గడపడానికి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి, దేవుని పాదముల చెంత మోకరించి ప్రార్థన చేయటానికి, దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ మహా కనికిరాన్ని బట్టి, కృపను బట్టి నిజంగా దేవునికి వందనాలు మనము చెల్లించిన బదులుమై ఉన్నాం. దేవుని కనికరం, దేవుని కాపుదల, భద్రత ఈ లోకములో ఎంత గొప్పది అని అంటే, మన చుట్టూ మనుషులు ఉన్నా మనము భయపడము అని అనుకున్నప్పుడు మన జీవితాల్లో భయాలు సంభవిస్తూ ఉంటాయి. నాకు శక్తి, బలం, జ్ఞానం, తెలివి, బలం, బలము ఇవన్నీ నా చుట్టూ ఉన్నాయి, నాకు ఎటువంటి భయం లేదు అని అనుకున్నప్పుడు కూడా మన చుట్టూ ఉన్న ఈ మనుషుల కన్నా, ఈ బలాబలాల కన్నా దేవుడు మన పట్ల చూపించిన ఆ బలం ముందు ఏ బలము కూడా ఈ లోకములో పనిచేయదు. ఆయన బలము చాలా గొప్పది. అన్నిటికన్నా మించిన బలం దేవుని బలము, దేవుని శక్తి, దేవుని జ్ఞానము, దేవుని కాపుదల. ఈ 40 రాత్రులు 40 పగళ్ళు కూడా అనేక మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని, మేము కలిగిన పశు సంపద, పాడి పంట, వ్యాపారం, లావాదేవీలు ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ప్రభు అని చెప్పి అనేక మంది ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈ ప్రార్థన దేవుడు విని నిజంగా మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యాలు, అద్భుతాలు దేవుడు జరిగిస్తూ మన జీవితాల్లో ఆయన వస్తున్నారు. యేసయ్య ఈ లోకంలో ఆయన ఏ విధంగా జీవించారు, ఆయన స్థితి, ఆయన విధానం, ఆయన పరిస్థితి ఈ లోకంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఒక వాక్యాన్ని మనం చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2:8 భాగం మనం చదువుకుందాం. ఈ యొక్క ఫిలిప్పీ 2:8 దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే, భక్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో ఆయన మాట్లాడుతూ, ఆయన మాట్లాడే మాటలో ఒక విశేషమైన అద్భుతమైన మాట ఉంది. ఆ మాట ఏంటంటే, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనిను అనే ఈ మాట మనం చూస్తాం. ఈ మాట ప్రాముఖ్యమైన మాట. ఈ మాట ప్రతివారు కూడా మనసులో పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి వ్యక్తి కూడా ఈ మాట మనసులో దాచుకొని, మనసులో భద్రపరచుకొని, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలో మనం ఆ విధంగా వెలగాలి. ఈ రోజున ఆ విధంగా ఒక వ్యక్తి జీవించినట్లయితే, ఈరోజు ఒక వ్యక్తి ఇటువంటి ఉద్దేశాన్ని కలిగి ప్రభు కొరకు కడు జాగ్రత్తగా, కడు భద్రముగా భక్తిని కాపాడుకుంటూ ప్రభువులో ముందుకు వెళ్ళగలిగితే నిజంగా మనము ధన్యులమే. మన జీవితానికి ఉన్న ఆ గొప్ప భాగ్యం చాలా గొప్పదే. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఈ మాట మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన జీవన శైలి, ఆయన విధానం, ఆయన పద్ధతి, ఆయన ఈ లోకంలో ఏ విధంగా జీవించారో, ఆయన స్థితిగతులు, ఈ లోకంలో ఆయన ఎటువంటి విధానాన్ని కలిగి ఉన్నారో, ఆయన చరిత్ర, ఆయన విధానం, ఆయన బ్రతికి రోజు మన జీవితంలో ఒక సాక్ష్యార్థంగా ఉంది, మనకు ఒక ఆదర్శప్రాయంగా ఉంది. ఫిలిప్పీ భక్తులు ప్రభు గురించి ఆయన అన్ని కోణాల్లో కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్న పౌలు గారు అన్ని విధానాల్లో, అన్ని మార్గంలో యేసయ్య గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసయ్య ఎటువంటి స్వభావం, ఉద్దేశము, కార్యాలు, కార్యక్రమాలు తన మనసులో కానీ, బాహ్యపరంగా కానీ, అంతరంగికంగా కానీ ఎటువంటి విధానాన్ని ఆయన కలిగి ఉన్నారు అనే ఆ మాటలు ఎన్నో మాట్లాడుకుంటూ వస్తూ, ఆ భక్తుడు ఈ మాట దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన
యేసు తన జీవితంలో తగ్గించుకున్న ఆ తగ్గింపులో ఎంత ఆశీర్వాదం ఉందో, ఆ తగ్గించుకున్న తగ్గింపులో ఎంత విధేయత, వినయము, నమ్రత ఉందో మనం ఒక్కసారి వాక్యంలో చూడగలిగితే నిజంగా మన గుండెలు బ్రతలైపోవాలి, మన మనసు ద్రవించాలి, మన కళ్ళల్లో కన్నీరు రావాలి. ఎవరైనా ఈ లోకములు ఏదైనా ఒక మంచి పని చేస్తే తగ్గించుకుంటే వారికి సన్మానాలు, ఘనత, బహుమానాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే యేసయ్య ఈ లోకములో ఎందుకు తగ్గించుకున్నాడు అని మనము కాస్త మనసు పెట్టి వాక్యంలో చూడగలిగితే, ఆయన చనిపోవటానికి, ఆయన ప్రాణము పెట్టడానికి, మన కొరకు రక్తాన్ని చిందించడానికి, మన పాపముల కొరకు బలైపోవడానికి యేసయ్య అంతటి తగ్గింపును ఆయన కలిగిన మహోన్నతుడిగా, గొప్ప త్యాగశీలుగా ఈరోజు యేసయ్య మన ముందు ఆయన కనిపిస్తున్నారని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. యేసు ఎంతగా తగ్గించుకున్నారు అని అంటే, ఆయన సిలువ మరణాన్ని మరణం పొందడానికి ఎంత విధేయత కలిగి ఉండాలో, ఎంత నమ్రత కలిగి ఉండాలో, ఎంత అనుభవం కలిగి ఉండాలో, వధించబడిన గొర్రెపిల్ల ఆ కసాయి వారి ముందు ఎంత నమ్రతగా తల వంచి తల దించుకొని అది ఎంతగా ప్రాధేయపడుతుందో, అటువంటి స్థితిని ఈరోజు యేసయ్య నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన సంఘ బిడ్డల కొరకు, మన కార్యాల కొరకు, మన కార్యక్రమాల కొరకు, మన జీవితంలో మన విడుదల పొందడానికి యేసయ్య అంతటి ఆ యొక్క ఆ విమోచన, ఆ త్యాగాన్ని ప్రభులు వారు ఈరోజు చేశారు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. యేసయ్య ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చిన ఆ ప్రభు మన కొరకు మరణము పొందినంతగా తగ్గించుకుంటే, మరి ఈరోజు మనం ఏ విధంగా తగ్గించుకుంటున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో విరవేగకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో డంబముగా, గర్వముగా, అమర్యాదగా దేవునికి అరిష్టంగా ఎప్పుడు కూడా జీవించకూడదు. ప్రభు బిడ్డలు కొన్ని మంచి విలువలు కలిగి ఉండాలి, కొన్ని మంచి గుణాలు కూడా కలిగి ఉండాలి. ఇదే మన ఆస్తి, ఇదే మన సంపాదన. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసాం, ఎంత సంపాదించాం, మన ప్రాపర్టీ ఎంత అని ప్రభు ఎప్పుడు ఆయన అడగరు. కానీ ఆయన అడిగేది ఏంటంటే, నీవు నా కొరకు ఆ లోకంలో భక్తిగా జీవించావా, పరిశుద్ధంగా జీవించావా, విశ్వాసాన్ని కాపాడుకున్నావా, నమ్మకంగా జీవించావా, నువ్వు నా కొరకు పనిచేసావా, ఆత్మను సంపాదించావా అనే ప్రశ్న ఆ రోజున ప్రభు మనందరినీ అడిగినప్పుడు మన దగ్గర జవాబు ఉండాలి. మనం దేవునికి సమాధానం చెప్పగలిగిన వ్యక్తులుగా ఈరోజు మనం ఉండాలి. ఆ విధంగా మనం చేయకపోతే, మన జీవితాలు ఈ విధానంలో లేకపోతే, మన బ్రతుకు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా లేకపోతే, మనల్ని చూసిన ప్రభు చాలా బాధపడి ఆయన దుఃఖపడతాడు. ఆయన మన ఇంతవరకు మనం ప్రభుని ఏడిపించిన దినాలు ఎన్నో ఉన్నాయి, మన ఇంతవరకు దేవునికి కంట తెరిపెట్టిన దినాలు, సందర్భాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఈరోజైనా, ఇకనైనా, ఇప్పుడైనా మనం ప్రభు సంఘ మనం తగ్గించుకొని అనుకువ కలిగి జీవించినట్లయితే నిజంగా ప్రభు మన జీవితాన్ని అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. గనుక ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలి అనే ఆ విధానం ఈ ఫిలిప్పి 2:8 ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. మరొక మాట మనం చూద్దాం, చూడండి. యాకోబు పత్రిక 4:10 భాగం మనం చూద్దాం. యాకోబు 4:10 ఒక చక్కని శ్రేష్టమైన మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అనే ఈ మాట మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దైవ ప్రభు బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని
మనం ఈ దినం ఆలోచించి అర్థం చేసుకోవాలి. దేవుని కనికరం, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని మాధుర్యం, దేవుని దీవెన ఏ వ్యక్తి దేవుని ద్వారా పొందుకుంటారో నిజంగా ఆ వ్యక్తులు ధన్యులుగా జీవితంలో ఈరోజు మార్చబడతారు. అందుకనే యాకోబు 4:10 మనము ప్రభు యొక్క వాక్యాన్ని చూడగలిగితే ప్రభు యొక్క దృష్టికి ప్రతి వారు కూడా తగ్గించుకోవాలి, అప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు అని ఈ శ్రేష్టమైన ఈ మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి మనుషుల ముందు కాదు తగ్గించుకోవటం, ఒక వ్యక్తి మనుషులకు కనబడే విధంగా కాదు మన క్రియలు మన విధానాలు ఉండటం. ఈ లోకంలో మనం ఆ విధంగా మనం జీవించినట్లయితే మనము ప్రభువును ఆశ్రయిస్తున్నాము అని అర్థం, మనము దేవుని వ్యామోహిస్తున్నాము అని అర్థం, మనం ప్రభుని బాధపడుచున్నాము అని ఈరోజు మనం తప్పనిసరిగా ఆలోచించాలి. అందుకని యాకోబు 4:10 యాకోబు అంటున్న మాట ఏమిటంటే, మీ అందరినీ ప్రభు చూస్తూ ఉన్నప్పుడు మీరు దేవుని సన్నిధిలో మీరు తగ్గించుకోవాలి అని ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. పోతిఫర్ భార్య తన జీవితంలో ఎన్నో ఆలోచనలు ఆశలు కలిగి యోసేపును శోధించాలి అని అనుకున్నప్పుడు యోసేపు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నిన్ను తప్ప నా యజమానుడు ఈ ఇంటిలో నాకు అన్నీ అప్పగించాడు, కనుక నేను ఎంత ఆ పాతకాలకి నేను ఉడగట్టలేను అని చెప్పి ఆ విధంగా పోతిఫర్ తన జీవితంలో ఆయన యోసేపు తన జీవితంలో ఆయన మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటంటే, నిన్ను నన్ను ప్రభు చూస్తున్నాడు అని యోసేపు ధైర్యంగా నమ్మకంగా నమ్రతతో భక్తితో ఆయన మాట్లాడే మాట. అనగా అర్థమేంటంటే, మనుషులు చూస్తే ప్రేమిస్తారో ప్రేమించడో తెలియదు కానీ, మనుషులు చూస్తే తిడతారో కొడతారో తెలియదు కానీ, కానీ ఒక వ్యక్తిని మాత్రం ప్రభు ఎప్పుడు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు అని మనం ఈరోజు ఆలోచన చేయగలగాలి. మనం చేసే చెడైనా, మనం చేసే మంచి అయినా, మనం చేసే తప్పులైనా, మనం చేసే తగ్గుదలైనా, ఇవన్నీ ప్రభు ఎప్పుడు మనల్లైనా చూస్తూ ఉంటున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు నీ జీవితంలో దోషం కనిపించినట్లయితే, నువ్వు దేవుని సమక్షంలో దోషిగా మిగిలిపోయినట్లయితే, ఈరోజు మన తగ్గింపు, మన అనుకువ, మన స్వస్థ బుద్ధి, మన విధేయత, మన నమ్రత, మన వినయము ఇవన్నీ కూడా లోకములో నిష్ప్రయోజనంగా మార్చబడడానికి అవకాశం ఉంది. కనుక ఒక వ్యక్తిని ప్రభు చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని సమక్షంలో తగ్గించుకున్న వ్యక్తిగా కనబడాలి అని మనము గమనించి ఆలోచించాలి. దానియేలు గురించి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడు, దానియేలు నువ్వు దేవుని సమక్షంలో ఉండి నీ మాటల్లో నీ క్రియల్లో నీ తలంపుల్లో నేను తగ్గింపును చూసినప్పుడు నువ్వెంతగా తగ్గించుకున్నావో, నువ్వెంతగా తగ్గించుకున్న నువ్వు దేవుని సమక్షంలో ప్రార్థించి ప్రాధాన్యపడ్డావో ఆ విషయం నాకు తెలుసయ్యా, అందుకే నేను దర్శించాను నేను అని ప్రభు చెప్పి ఆ విధంగా దానియేలుతో మాట్లాడుతూ ఉంటారాయన. కనుక ఒక వ్యక్తి దేవుని యొక్క దర్శన వాక్యాన్ని పొందాలంటే, ఒక వ్యక్తి దేవుని సమక్షంలో దేవుని చేత మంచి సాక్ష్యం ద్వారా మనం పిలువబడాలంటే, ఈరోజు ఒక వ్యక్తి ఈ యాకోబు 4:10 ప్రకారంగా ఒక వ్యక్తిని దేవుడు చూసినప్పుడు ఆ వ్యక్తిలో తగ్గింపు అనబడే ఆ మంచి అలంకరణ, ఆ మంచి సుగుణం, ఆ మంచి స్వభావం ఒక వ్యక్తి ఒక జీవితంలో దేవునికి కనిపించాలి. మరొక వాక్యం చూడండి, దావీదు సంకీర్తన 75:7 భాగం మనం చూద్దాం. కీర్తన గ్రంథము 75:7 భాగాన్ని మనము దేవుని యొక్క వాక్యములో చూడగలిగితే, ప్రభువు తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దావీదు సంకీర్తన ఈ 75:7 ప్రభు మాట్లాడుచున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే,
మనందరికీ ఆశ్చర్యం కలిగించే ఒక విశేషమైన మాట ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు తీర్పు తీరుస్తున్నాడు అని అంటున్నాడైనా, దేవుడు తీర్పు తీర్చే దేవుడైనా, అవి మంచివైనా చెడ్డవైనా, అవి ఏవైనా, అవి ఆత్మ సంబంధమైనా, అవి బాహ్యపరమైన కార్యాలైనా సరే, ఈరోజున ప్రభు ఒక వ్యక్తికి తీర్పు తీర్చే దేవుడిగా ఈరోజు మన జీవితంలో ఆ గొప్ప సర్వశక్తిమంతుడు మన జీవితంలో ఆయన ఉన్నాడు అని ఈరోజు మనము తప్పనిసరిగా గ్రహించి ఆలోచించాలి. దేవుని తీర్పు ఎంత దుర్భరంగా ఉంటుందంటే, దేవుని తీర్పు ఎంత కఠినంగా ఉంటుందంటే, ఆయన పక్షపాతి కాదయన, పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడయన. దేవునికి మొహమాటం లేదు. దేవునికి నీవని నేనని, చిన్న పెద్దని, ఎక్కువని తక్కువని ఆయన మనుషులను చూసి తీర్పు తీర్చే దేవుడు కాదయన. మనుషు ముఖాలు చూసి తీర్పును చెప్పే దేవుడు కాదయనా. దేవునికి మొహమాటమే లేదు. ఆయన అబద్ధమంటూ మనుషులు లాంటి వాడు కాదు. ఆయన నోట ఏ కపటమూ లేదు. ఆయన న్యాయవంతుడు. తీర్పని, ఆయనకి మించిన తీర్పని ఈ భూ ప్రపంచంలో మరొక వ్యక్తి ఈ లోకంలో లేనే లేరు. అందుకనే దావీదు మహారాజు అంటున్న మాట ఏమిటంటే, ప్రభు తీర్పు తీర్చేవాడు కనుక ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అని తగ్గింపు గురించి, హెచ్చింపు గురించి అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఈ మాటలో ఏముందంటే, తగ్గింపు ఒక మనుషుని హెచ్చిస్తుంది అని ఆ మంచి విషయాన్ని ఇక్కడ ఈ వాక్యములో అంతర్గతంగా ఒక మర్మముగా భక్తుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా మన జీవితంలో మనము దీవించబడి, మనము హెచ్చించబడి మనకి దినమున మనము ప్రభు కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈరోజు మనం చేసే పని ఏంటంటే, ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్న మాట ఏమిటంటే, ఒక వ్యక్తి దేవుని సముఖంలో తగ్గించుకుంటే ఆ వ్యక్తిని దేవుడు తప్పనిసరిగా హెచ్చిస్తాడు అనే ఈ ఒక మర్మాన్ని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా గర్వంగా మాట్లాడకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎన్ని ఉన్నా సరే లేనట్టుగానే ఉండాలి. జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా, చదువు ఉన్నా, సంస్కారం ఉన్నా, వినయం ఉన్నా, విధేయత ఉన్నా, మనం ఎన్ని కలిగి ఉన్నా సరే అవన్నీ మనం లేనట్టుగానే ఉండాలి. అది తగ్గింపు, అది అనుకువ, అది మంచి నమ్రత కలిగిన ఒక విశేషమైన కార్యం, కార్యక్రమము అని ఈరోజు మనము గ్రహించి, మనము ఆలోచించి అర్థం చేసుకోవాలి. మనము కొద్దిగా కలిగి ఉంటే ఎన్ని మాటలు మాట్లాడతామో, మనము కొద్దిగా కలిగి ఉంటే నా అంతటి వారు లేనేలేరు, నాకున్న డబ్బు ఎవరికీ లేదు, నాకున్న బంగారం ఎవరికీ లేదు, నాకున్న జనబలము ధనబలం ఎవరికీ లేదు అని మన విలోసాన్ని ఈ విధంగా ప్రగల్భాలు మాట్లాడిన ఆ సంఘటనలు, సమయాలు మన జీవితంలో చాలా ఉన్నాయి. కానీ క్రైస్తవుని నోట ఈ మాటలు తగదు, ఈ మాటలు మాట్లాడకూడదు. ప్రభు యొక్క చిత్తం అయితే, ఆయన కనికరిస్తే, ఆయన ప్రేమిస్తే, ఆయన దయ చూపిస్తే ఇవి అవి చేస్తామండి. మేము ఏది కలిగి ఉన్నా సరే ఆయన దయవలనే మేము కలిగి ఉన్నాం. అదంతా ఆ ప్రభు పెట్టిన భిక్ష. ఒక వ్యక్తి ఈ విధంగా నమ్రత కలిగి చెప్పగలిగితే అటువంటి వారిని ప్రభు తప్పనిసరిగా దీవించి, హెచ్చించి, ఆయన ఆశీర్వదించే ఆ గొప్ప ప్రక్రియ మన జీవితంలో దేవుని ప్రారంభిస్తాడు అని మనం ఈరోజు గ్రహించాలి. మరొక వాక్యం చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచన భాగం మనం చూద్దాం. సామెతల గ్రంథము 29:23లో మన వాక్యాన్ని చూడగలిగితే, ఎవడి గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనుందును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్యానికి అనుసంధానంగా బైబిల్లో కొత్త నిబంధనలో 2 మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఏమిటంటే, మత్తయి సువార్త 23:12-18, లూకా సువార్త 14:11. ఈ 2 వచ్చిన భాగాలు కూడా ఈ సామెతలో 29:23లో ఏ మాట ఉందో అక్కడ కూడా సేమ్ అదే మాటను దీనికి అనుసంధానంగా, అనుగుణంగా
భక్తుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 29:23, మత్తయి 23:18, లూకా 14:11. ఈ మూడు వచన భాగాలలో కూడా ఏముందంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చరింపబడతాడు అనే ఆ మాట మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దయతో ఒక విషయం మనం గమనించి ఆలోచించాలి. ఎవరి గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత రొందును అని ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక వ్యక్తి గర్వముగా జీవించినట్లయితే, ఆ గర్వం అనేది ఆ మనుషుల్లో ప్రవేశించినప్పుడు ఆ మనుషుల్ని తన కలిగిన ఆ గర్వం, ఆ డంభం అనేది ఆ మనుషుల్ని అణిచి వస్తుంది, ఆ మనుషుల్ని తగ్గించి వస్తుంది, ఆ మనుషుల్ని ఆ గర్వం అనేది తొక్కి వేస్తుంది. కనబడకుండా ఒక వ్యక్తిని ప్రభు తొక్కినట్లయితే ఎంతవరకు వెళ్ళిపోతాడో మనకు తెలియదు. ఒక వ్యక్తిని ప్రభు దీవిస్తే ఎంత ఉన్నతంగా వెళ్తాడో మనకు తెలియదు. ఆయన హెచ్చించగలడు, ఆయన అణిచివేయగలడు. వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నాశనానికి ముందు గర్వము నడుచును, ప్రయాణము చేయును, అడుగులు వేయును అని ఆ మాట కూడా సామెతలో సొలొమోను భక్తుడు ఒక చక్కని అద్భుతమైన మాటను ఆయన మాట్లాడుచూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఆ వ్యక్తి ఏమండి నాశనం అయిపోతున్నాడు అని అంటే అర్థం ఏంటంటే తన ముందు గర్వం ఉంది అని అర్థం. ఒక వ్యక్తి గర్వంగా మాట్లాడుచున్నాడు అని అంటే తన ముందు నాశనం ఉంది అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆత్మీయమైన సంపదను కలిగి జీవించాలి, ఆత్మీయమైన విలువలు కలిగి జీవించాలి, ఆత్మీయమైన ఆశీర్వాదాలు కలిగి క్రైస్తవుడు ఎప్పుడు దేవుని కొరకు ఆ విధంగా జీవించిన వ్యక్తిగా ఉండాలని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఏమండి ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. గనుక ఈ మాటలో ఉన్న అద్భుతమైన ఆలోచన ఏంటి అనంటే, తగ్గింపు ఒక వ్యక్తికి ఘనతను కలుగు చేస్తుంది, తగ్గింపు ఒక వ్యక్తికి ఘనత మహిమ ప్రభావాన్ని కలుగు చేస్తుంది అని భక్తుడు మర్మంగా ఈ మాటను తన మధ్యలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు అనేక మందికి ఘనత కావాలి, అనేక మంది ఘనతను కోరుకుంటూ ఉంటున్నారు. ఘనత కోరుకుంటే వచ్చేది కాదు, కొనుక్కుంటే కూడా వచ్చేది కాదు. దేవుడిచ్చే ఘనత నీలో ఉన్న వాటిని బట్టి వస్తుంది. నువ్వు కలిగిన వాటిని బట్టి సంపాదించుకుంటా, నువ్వు దేవుని ద్వారా ఎటువంటి ఆత్మీయమైన సంపద కలిగి ఉన్నావో దాన్ని బట్టి నీ యొక్క జీవితంలోనికి దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు, ఘనత మహిమ ప్రభావాలు నీ జీవితంలో కిరీటంగా దేవుడు ధరింపు చేస్తాడు. ఈరోజు ఇటువంటి స్థితి ఎప్పుడైనా మనం దేవుని ద్వారా కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, మన జీవితంలో ఎన్నోసార్లు ఇవన్నీ మనం పోగొట్టుకుంటూ ఉంటామో, మన జీవితము దేవుని కొరకు అది ఆశీర్వాదకరంగా ఉండనే ఉండదు. అనేక మన సార్లు మనము ఈ తగ్గింపు ప్రార్థన, ఈ తగ్గింపు కలిగిన ఈ విధానం చాలాసార్లు మన జీవితంలో లోపంగా కనిపిస్తుంది, లోటుగా కనిపిస్తుంది, దురితగా కనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఇటువంటి ఆత్మీయమైన సంపద కలిగి లేకుండా జీవించినట్లయితే నిజంగా మనం అందరము కూడా ఏమండి జీవితంలో అన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, యేసయ్య ఈ లోకములో ఎంతగా తగ్గించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, దేవుడిగా ఉండి పరలోకంలో ఉండి సింహాసనం మీద ఉండి మహిమని విడిచిపెట్టి ఇవన్నీ దేవుడు కోల్పోయి ఈ పాపపు లోకానికి నీ కొరకు నా కొరకు ప్రభు తగ్గించుకొని రావడానికి, దాసునిగా రావడానికి, సిలువ మరణం పొందడానికి రావడానికి ఆ యేసయ్య కలిగిన భాగ్యం ఎంత గొప్పది అని అంటే, నిజంగా ఆయన అంత తగ్గింపు ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా కలిగి లేరు, ఎవరు కూడా కలిగి లేరు. ఈ లోకంలో ఏదైనా కొన్ని మంచి అద్భుతమైన గుణాలు కలిగి ఉన్నారంటే వారికన్నా ముందే మన ప్రభువు కలిగి ఉన్నాడు, వారికన్నా ముందే
వారు కలిగిన గుణాల కంటే ఉన్నతమైన గుణాలు మన ప్రభు కలిగి ఉన్నాడు. అందుకనే ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా జీవించాలి, ముందుకు వెళ్ళాలి. మరొక వాక్యం చూడండి పిల్లరా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచన భాగం మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము ఈ 4వ వచన భాగాన్ని మనం చూడగలిగితే, ఈ బిడ్డ వల్ల తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరొకసారి మాట మనం చదువుకుందాం. ఈ బిడ్డ వల్ల తను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దయతో మీరు గమనించండి, ఆలోచించండి. ఒక స్థలంలో యేసయ్య ఉన్నాడు. ఆయన ఒక స్థలానికి వెళ్ళారు. ఆ స్థలంలో చిన్నబిడ్డలు అనేక మంది వచ్చి ఆయన వారు ప్రభు మీద పడుతూ ఉన్నారు, ఆయన ముట్టుతూ ఉన్నారు, ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తున్నప్పుడు శిష్యులు అంటున్నారు, మీరు అటుకి వెళ్ళిపోండి, ఆ వైపునకు వెళ్ళిపోండి, దగ్గరికి మీరు రాకండి అని చెప్పి వారిని ఆ శిష్యులు అభ్యంతరపరిచి ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఈ మాటే ఆ ప్రభు పలికే మాట. ఈ మాటే ఆ మాట ఏంటంటే, ఈ బిడ్డల వల్ల ఒక వ్యక్తి తగ్గించుకుంటే, ఈ బిడ్డల వల్ల ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకుంటే, ఆ యొక్క వ్యక్తులు తగ్గించుకున్నప్పుడు ఈ తగ్గించుకున్న వారు ఎలాంటి వారు అంటే, ఈ తగ్గింపు కలిగిన వారు, ఈ తగ్గించుకున్న వారు, ఈ బిడ్డల వంటి మనసు కలిగిన వారిది ఏంటంటే, ఇలాంటి వారిది పరలోక రాజ్యము అని ప్రభులు వారు ఆ విధంగా అని సెలవిస్తూ ఉన్నారు. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఒక వ్యక్తి కలిగిన తగ్గింపు పరలోకానికి ఆ మనుషుల్ని హక్కుదారునిగా చేస్తుంది, వారసునిగా చేస్తుంది. ఒక మనుషుకు కలిగిన తగ్గింపు ఆ మనుషుల్ని పరలోకములో ప్రవేశించే విధంగా చేస్తారు, మోక్షానికి వెళ్ళే విధంగా చేస్తారు, పరలోకములో చేరే విధంగా చేస్తారు. ఆ వ్యక్తి పరలోకములో ప్రవేశించే విధంగా చేసే ఆ విలువైన కార్యం, ఆ ఘనమైన కార్యం ఏదైనా ఉందంటే, ఆ ఘనమైన గొప్ప కార్యము ఈ తగ్గింపు కలిగిన ఈ మనస్సే. ఈ తగ్గింపు కలిగిన ఈ ఒక ఘనమైన కార్యమే. ఈ కార్యాన్ని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా చేయాలి, కొనసాగించాలి, జరిగించాలి. అప్పుడు మాత్రమే ఆ మనుషులు దేవుని చేత దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అందుకనే ఈ బిడ్డల వలె తనను తాను తగ్గించుకున్న వారు ఎట్లాంటి వారు అంటే, వారు పరలోక రాజ్యంలో ప్రవేశించే విధంగా ఆ పరలోకంలో గొప్పవారుగా మార్చబడతారు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యోహాను గురించి ప్రభు చెబుతూ ఆయన చెప్పే మాట ఏమిటంటే, యోహాను పరలోకంలో చాలా అల్పుడు అని ప్రభు చెప్పాడు. యోహాను కొన్ని సందర్భాల్లో పడిపోతున్నప్పుడు, విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నప్పుడు యోహాను గురించి ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ఆయన పరలోకంలో చాలా అల్పుడు, అల్పమైన వ్యక్తి అని ప్రభు చెప్పాడు. అయితే ఈ మత్తయి 18:4 మన వాక్యాన్ని చూడగలిగితే, పరలోకంలో గొప్పవారు ఎవరండి, పరలోకంలో ఉన్నతులు ఎవరండి అని మనం కాస్త మనస్సు పెట్టి మనం ఆలోచన చేసి అర్థం చేసుకోగలిగితే, పరలోకంలో ఎవరు గొప్పవారంటే, ఆ చిన్నపిల్ల వంటి మనస్తత్వం కలిగిన వారు, ఆ చిన్నపిల్ల వంటి తగ్గింపు కలిగిన వారు, ఆ చిన్న బిడ్డ వంటి ఆ మనస్సు కలిగిన వ్యక్తులు ఎవరంటే, వారు పరలోకంలో చాలా గొప్పవారని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. చిన్నబిడ్డల గురించి మనం చెప్పాలంటే, వారు కలిగిన స్వభావాలు, గుణగణాలు ఎన్నో ఉన్నాయి. వారి మనసులో కల్మషం ఉండదు. వారు మనసు విప్పి ప్రేమిస్తారు. వారు మనసు విప్పి మాట్లాడుతూ ఉంటారు. వారు తప్పుదాలు చేయరు. అందరినీ ప్రేమిస్తారు. అందరితో సమాధానంగా ఉంటారు. ఈరోజు క్రైస్తవుడు ప్రభు బిడ్డ